ముందుగా ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములైన జన సైనికులందరికీ, జనసేన తరఫున పోటీ చేసిన పార్లమెంట్ స్థానానికి, అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన నాయకులందరికీ, అలాగే వీరికి పోటీ చేస్తే మేము మద్దతు తెలుపుతామన్న జనసేన ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం, హృదయపూర్వక ధన్యవాదాలు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఈ రోజున ఈ సమావేశానికి ఆహ్వానిస్తా ఉన్నా. 2008లో అప్పటి రాజకీయ ప్రస్థానాలు ప్రారంభించినప్పుడు అనయ చిరంజీవి గారితో కొన్ని పరిస్థితులలో ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఆవేదన ఉండిపోయింది, ఆ బాధ ఉండిపోయింది. ఆ రోజు మనం నష్టపోయింది ఒక గొప్ప సామాజిక ఆశయాన్ని కోల్పోయాం. ఆ రోజు తిరిగి అలా, ఎందుకంటే విలువున్న వ్యక్తులు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న వ్యక్తులు సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ఒత్తిళ్ళని ప్రజలు మనకు ఇబ్బందిగా మనం వెళ్ళిపోతే నష్టం సమాజానికి జరుగుతుంది. నాకు ఆ రోజు చాలా బలమైన ఆవేదన ఉండిపోయింది. నేను పార్టీ పెట్టడానికి కూడా నాకు నిజంగా సినిమాల్లో చాలా బలమైన జీవితం ఉంది, బలమైన స్టార్డమ్ ఉంది. ఈ రోజుకి కూడా ఇవన్నీ నేను చాలా మంది సినిమా అంటే చెప్తా ఉన్నా. చాలా మంది అడిగారు ఓడిపోయిన వెంటనే, అసలు పార్టీ నడపగలరా అంటే, నేను ఒక సినిమా చేసిన సంవత్సరం పాటు నా పార్టీ నడిపేస్తాను. ఎవరు అవసరాలు అవసరం కాబట్టి సినిమా నటి సినిమాలు చేయాలి అనుకుంటే నేను అసలు పాలిటిక్స్లోకి రాను. నాకు నిజంగా ఆవేదన ఎక్కడ కలిగిందంటే, కాకినాడ చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. 96-97లో అది 96 అను ప్రత్యేక రాష్ట్రం, చిన్న రాష్ట్రంగా పెడితే విడగొట్టేస్తాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీర్మానం చేసింది కాకినాడ. ఆ రోజు జరిగిన తీర్మానం చాలామందికి, మనకి ఏం నష్టం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒక చిన్నపాటి తీర్మానం, ఒక పార్టీ చేసిన తీర్మానం రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయింది. ఓకే, సంతోషం, రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. అయినా కానీ మన సమస్యలు తీరు, బాధ్యత గల నాయకులు లేరు, నాయకులు బాగుపడుతూ ఉన్నారు, సమస్యల్ని ఎలాగున్నాయో అలాగే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోతూ ఉన్నాయి. చాలామంది మన శక్తి లేదనుకుంటాం. నేనేమనుకుంటానంటే, మేము కూడా చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, స్వశక్తితో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు. మా నాన్నగారు ముఖ్యమంత్రి కాదు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు కాదు, వేల కోట్లు లేవు. ఇంత మాత్రం ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయగలిగామంటే ఇది మా స్వశక్తి మీద, ఇది మా శ్రమశక్తి మీద వచ్చింది. ఇది మా కష్టం. దీనికి ఎన్ని మాటలు పడాలి, ఎన్ని దెబ్బలు తినాలి, ఎన్ని ఒడిదుడుకులు తీసుకోవాలి అంటే, ఎందుకు నేను తీసుకున్నాను అంటే, ఇంత బాధ్యత సరదా కాదు. ఇంత బాధ్యత తీసుకోవటం చాలా కష్టమైంది, ఒక పార్టీ నడిపించటం. మీరు ఇది తెలుసు, ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎంత బలమైన పార్టీయో. వాళ్ళకే ఆంధ్రప్రదేశ్లో 1% ఓటు. అలాంటిది మనం చాలా తక్కువ సమయంలో దెబ్బతిని వచ్చి 2009లో దెబ్బతిన్న తర్వాత పెట్టి ఇంత మాత్రం ముందడిగే ఇయ్యగలిగామంటే, సరైన పటిష్టమైన వ్యవస్థ లేకుండా, ఇది చాలా గొప్ప విజయం. ఇది జన సైనికుల విజయం. ఆఫీస్ ఉంటుందా, పార్టీ నడుపుతారా, ఏ మిమ్మల్ని మేము డబ్బులు అడిగాం నడపమని, నడపడానికి అంత చేత కాకుండా కూర్చున్నావా అంటే, మాకు అంత పౌరుషాలు ఉండవు, మాకు అంత ఆత్మగౌరవాలు ఉండవా, లేదా మేము వేల కోట్లు సంపాదించి పార్టీలు నడుపుతాం, కింద పెడతాం మీద పెడతాం, అవసరమైతే రోడ్ల మీద తిరుగుతాం, అవసరమైతే టెంట్లు వేసుకొని పార్టీ నడుపుతాను. నేను అడుగు నాడు నేను పార్టీ ఎలా నడుపుతామంటే, నేను పార్టీ ఎప్పుడైనా సరే నాకు అధికారం కావాలి. అందరూ అడుగుతారు, నువ్వు ఎందుకు ముఖ్యమంత్రిగా సెటిల్, నువ్వు చెప్పుకోవాలంటే నాకు అధికారం మనం వెంటపడాలి, కానీ మన అధికారం వెంటపడకూడదు. నాకు అంటే మన అందరం గాంధీ గారిని గౌరవిస్తాం, భగత్ సింగ్ని గౌరవిస్తాం, వీళ్ళెవ్వరు కూడా అధికారం వెంటపడలే, వీళ్ళు ఆశయం వెంటపడ్డారు. వీళ్ళు వాళ్ళ ఆశయాలు వెంటపడితే ఈ రోజున మనకు స్వాతి. ఎవరైనా సరే ఈ రోజున జగన్ రెడ్డి గారితో సహా ముఖ్యమంత్రి అవ్వగలిగారంటే వాళ్ళ మహాత్ముల త్యాగ ఫలితం. వాళ్ళు కూడా ఇప్పుడున్న నాయకుల్లాగా మాకేంటి అని ఆలోచిస్తే ఈరోజున దేశం విచ్ఛిన్నం అయిపోయింది. నన్ను నడిపేది అలాంటి గొప్ప వ్యక్తుల ఆశయాలు తప్ప, నన్ను కూర్చోబెట్టి నువ్వు ముఖ్యమంత్రిగా సెటిల్గా నువ్వు అనౌన్స్ చేసుకో అలా ఇది కానీ ఇది రాదంటే, నేను వచ్చింది ఒక పటిష్టమైన సామాజిక వ్యవస్థని నిలబెట్టడానికి. గత నాయకులు, మన ఫౌండింగ్ ఫాదర్స్, మన పెద్దలు చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని తిరిగి వచ్చే తరాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇంకా దేశం ఇంకా దిగజారిపోతున్న ఆవేదనతో రాజకీయ పార్టీ పెట్టాను, జనసేన పార్టీ. నా ఒక్కడి గుర్తింపు కోసమే అయితే, నాకు ఉన్న అభిమాన బలానికి నేను వెళ్ళి ఆ రోజున అన్నయ్య గారితో పాటు వెళ్ళిపోయేవాళ్ళం, ఆ పార్టీలో ఉండేవాళ్ళం. లేదంటే అసలు
ప్రజారాజ్యం పార్టీని కూడా విచ్చిన్నం, అసలు కలపనివ్వకుండా చేసాడు నాకు తెలియదు ఆ టైంలో. నేనేంటే నాకు అనుభవం లేదనుకుంటాను. సరే నేను ఏదైనా సరే అనుభవంతో మనం సాధించగలం అనుకుంటాను. నేను మీకు ఒకసారి నా గుంతు సరిపోలేదు ఆ టైంలో. ఇవన్నీ చాలా ఆలోచించి దెబ్బతిన్న తర్వాత 2014లో పార్టీ రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోతా ఉంటే ఆ రోజు చాలామందికి, ముఖ్యంగా కాకినాడలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నవాళ్ళకి దాని తాలూకు గ్రావిటీ ఎంతో తెలియకపోవచ్చు, దాని తాలూకు తీవ్రత. పర్లేదు విడిపోతే విడిపోతాను, కానీ అక్కడ ఉన్న ఆ రోజున జరిగిన సంఘటనలు చూస్తే ఏమాత్రం ఒక తప్పు మాట మాట్లాడినా, ఒక తప్పు జరిగితే విపరీతం రక్తపాతానికి దారితీసే అంత పరిస్థితులు ఉండినాయి అక్కడ. అలాగే మనకి కాకినాడ నుంచి ఎవరో ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం, 40-50 సంవత్సరాల క్రితం తెలంగాణకు వచ్చి అక్కడ స్థిరపడి అక్కడ చనిపోతే ఒక ఆయన, ఆయన పూడ్చిపెట్టడానికి లేదు, ఎందుకంటే నువ్వు స్థానికుడు కాదు, నువ్వు కాకినాడవాడు, ఇక్కడ ఆంధ్రవాడు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అలాంటి చిన్న సంఘటనలు ప్రతి ఒక్కరికి ఆవేదన కలిగించి గొడవ పెట్టుకుంటే చాలా విపరీతమైన గొడవలు ఉన్న పరిస్థితి. అలాంటి సమయంలో ఎవరో నాయకులు చేసిన తప్పులకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఆవేదనతో నేను జనసేన పార్టీ పెట్టాను. అధికారం లక్ష్యంలాగా నేను ఆలోచించుంటే ఈ పాటికి నేను సెంట్రల్ క్యాబినెట్లో కూర్చునే స్థాయి నాకుంది, నేను చేయగలను. నేను ఒక్కడే గెలవాలి అంటే నాకు చాలా తేలిక జీవితం, కానీ మీ అందరూ గెలవాలని నేను ఇంత తపన పడుతున్నాను. మీరు బాగున్నారు, నేను ఒక్కడిని గెలిస్తే నాకే నాకుంది సినిమా, నేను ఒక్కడిని చేసుకుని సరిపోదు. అలాగే నేను ఒక్కడిని గెలవాలనుకుంటే నేను వెళ్ళిపోవచ్చు, ఎవరినో ఒకళ్ళు ఎంపీకి దేని ఒక కింద మీద పట్టి నాకు 100 ఏ పడి నన్ను కాదంట, కానీ అది మనందరం గెలవాలి, మీరు గెలవాలి, ఒక బలమైన భావజాలం లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ ఆవేదనను పార్టీ పెట్టనిచ్చినాయి. నాకు ఎన్టీ రామారావు గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద నాయకులు చుట్టుపక్కల ఉన్నారు. ఈరోజున తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారు నడుపు ఇప్పటికీ ఉన్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు పార్టీని. ఈరోజున జగన్ రెడ్డి గారు పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అది రూపం మార్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది, వైసీపీ అయింది. కానీ జనసేనకి పెద్ద నాయకులు ఎవరు లేరు. నేను ప్రారంభించినప్పుడు నమ్ముతారో లేదో తెలియదు కానీ చాలా 150 మంది జనసైనికులు, మామూలు నన్ను నేనంటే ఇష్టపడే అభిమానులు, జనసైనికులుగా మారిన వాళ్ళు, అంతకుముందు పొలిటికల్ పార్టీలు చేసిన వాళ్ళు, నన్ను నమ్మిన కొంతమంది తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తులు, వీళ్ళందరం కలిసి పెట్టిన చాలా చిన్న వ్యక్తులు. వీళ్ళెవరు కూడా పేర్లు లేవు, ఎవరికి తెలియదు, ఎవరికి వారికి తెలిసిందా ఒకటి, సమాజం బాగుపడాలి, అది పవన్ కళ్యాణ్ ద్వారా సాధ్యపడుతుంది. అలాగే దీనికి అందరూ అనుకున్నారు పిచ్చేంటి ఇతనికి ఎలా గెలుస్తాడు ఏంటని. ఒక చిన్నపాటి వ్యక్తి సాధించిన నేను సూపర్ స్టార్డమ్ వస్తుంది లేదని హీరోతో నాకేం తెలుసు. నేను ఒకటి అనుకున్నప్పుడు అది సాధించగలను అనేది నాకు నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేనేం నమ్ముతానంటే ఫస్ట్ సినిమా నాది ఫెయిల్ అవ్వగానే అసలు ఉంటావు నువ్వు పనిచేస్తావు తిరిగి దేనికి వెళ్ళిపో ఆ ఉద్యోగం చూసుకు ఉద్యోగం చూసుకుంటే నేను ఓడిపోయిన చోటే వెతుకుతాను, పారిపోను అక్కడే నిలబడి. ఆ రోజున స్టార్డమ్ నీకు ఎలా వస్తుంది అంటే ఫార్ములా ఏం లేదు గెలవడానికి, పని చేసుకుంటే వెళ్ళటమే నాకు అదే తెలుసు. అలాగే ఈ రోజున మనం దెబ్బతిన్నాం. అలాగే జగన్ రెడ్డి గారు గెలిచిన, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా, మన ఘోర పరాజయంకి గురైనా కానీ నేను ఇక్కడే వెతుకుతాను, ఇక్కడికి వెళ్ళను, ఇక్కడే నిలబడతాను, ఇక్కడే విజయం సాధిస్తాను. కష్టసాధ్యంగా ఉంటుంది, ఒక అవమానం, ఎందుకంటే నన్ను మిగతా వాళ్ళు మోసం చేయాలి కానీ నేనైతే ప్రజల్ని మోసం చేయను, అంతవరకు మీకు నేను మాట ఇస్తాను. అలాగే మనం ఈరోజు ముఖ్య సమావేశం మనకి వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయాలి, మనకి ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేయాలి, అందరూ అంటారు మీకు ఆర్గనైజేషన్ తెలియదు అవి చెయ్యి, మీరు చెయ్యరంటే నేను బాధ్యతలు ఎంతమందికి ఇచ్చినా వాళ్ళందరూ నా చుట్టూ తిరుగుదామని చూస్తారు కానీ వెళ్ళి గ్రామాల్లోకి పనిచేద్దాం, మండలాలకి వెళ్దాం, ఊళ్ళు తిరుగుదాం. ఎంత నాకు అవివేగంగా ఉండదంటే ఏ పార్టీ అయినా ఓట్లు కొంటుంది, జనసేన పార్టీ ఓట్లు కొనకుండా ఇంత శాతం ఓట్లు వచ్చినాయి అంటే దానికి జన సైనికులు ఆడపడుచులు దీవెనలుతాం. నువ్వు గుండెలకే పెట్టుకునే వ్యక్తులు, వీళ్ళని చూసి చాలామంది కొద్దిమంది నాయకులు నేను కావాలని చెప్పి, జనసేన కావాలని చెప్పి వచ్చి వాళ్ళు తిరుగుతూ అది వాళ్ళ బలం కింద చూపించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళలేకుండా వ్యవస్థకి దానికి నాకు సహాయం చేయకుండా నేను చాలా నలిగిపోయాను, చాలా ఇబ్బంది పడిపోయేవాడిని. ఇదే కనుక నేను 2014లో నేనే కనుక స్వయంగా ఇలాగంటే మన పోరాట యాత్రలాగా 2014 నుంచి 2015 నుంచి నేను మిగతా వాళ్ళ మీద వదిలేక నేను తిరుగుంటుంటే ఈ పాటికి మొత్తం తూర్పుగోదావరి జిల్లాను మొత్తం నేను కైవసం చేసుకున్నాను, జనసేన కైవసం చేసుకున్నాను.
సమస్యని నమ్మాలి. నేను ఒక్కడిని నడిపేది కాదు వ్యవస్థ, నేను ఒక్కడే నాయకుని సరిపోను. 10 మంది నాయకులు కావాలి. ఇందాక నాగబాబు గారు చెప్తూ ఈ వ్యక్తిని పెడితే నాకు ఈ నచ్చడు, ఈయన ఉండకూడదు, వాళ్ళు ఉండకూడదు అంటే ఎలా నడుపుతాం పార్టీని? మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులు మాట్లాడేనా రాజకీయ నాయకులకి? ఈ రోజున మన అసెంబ్లీలో చూస్తున్నాను ఎలా తిట్టుకుంటున్నారు, హుందాతనం పోయింది. మరి అలాంటిది అలాంటి సభలకు వెళ్ళి కూర్చోవాలంటే మనకి హుందాతనం లేకపోతే ఎట్లా? మధ్యలో కూర్చోబెట్టి మిగతా వాళ్ళని టాలరేట్ చేయగలిగే సహనం లేకపోతే ఎట్లా? ఇవన్నీ నాయకులకి, జన సైనికులకి చాలా బలమైన డిసిప్లిన్ ఉంది. అలాగే నాయకులకు కూడా, ఆ ఏ స్థాయి నాయకులకైనా మన అందరినీ కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది. నాకు వీళ్ళు రాకూడదు, వాళ్ళు నీ పక్కన కూర్చోకూడదు, నేనే నీ పక్కన, ఎంతమంది నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. ఇవన్నీ ఈ బేసిక్ కొంత అవగాహన లేక మాట్లాడే ఇవన్నీ చాలా ఇబ్బంది పడిపోయాను, అలసిపోయాను. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొని పార్టీ నడపడమే నేను చాలా గొప్ప విజయంగా భావిస్తాను. నిజంగా నాకు నానాజీ గారు మాట్లాడతాడు, నాకు మాకు టైం ఇవ్వలేదు, మీకు తొందర మాకు అంటే మనం టైం ఇవ్వాల్సింది నేనేం కాదు సార్, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు, బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలేదు మన ఎవరికి. నాకు కూడా వెళ్ళి గాజువాకులు తిరగడానికి నాకు టైం సరిపోలేదు, అందరు తిరగడానికి నేను కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ కోపాలు వచ్చినాయి నా మీద సరిగ్గా రాడని చెప్పి, నేను నా బాధ ఎవరికి చెప్పుకోను. మెయిన్ ముఖ్యంగా మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, పార్టీని తీసుకెళ్ళాలంటే నిజంగా ఇండివిజువల్ ఎజెండాను వదిలేరు. మనందరం ఒక సమిష్టి, ఒక సింగిల్ యూనిట్కి వెళ్ళాలి మనందరం. అందరికేమో పవన్ కళ్యాణ్ కావాలి, పవన్ కళ్యాణ్ తాలూకున్న జన సైనికులు ఆడపడుచులు బలం కావాలి. కానీ నేను ఇండివిజువల్ ఎజెండాతో చేస్తాను, నేను ప్రొజెక్ట్ అవ్వాలి, అలా కుదరదు. పార్టీ ప్రొజెక్ట్ అవ్వనివ్వండి. మీ ఇండివిజువల్గా చేసుకుంటారంటే మీరు ఇండివిజువల్గా చేసుకోవాలంటే దానికి జన సైనికులు పిలవక మీ ఇండివిజువల్గా చేసుకోండి. ఇది అన్ని రకాల వ్యక్తులు, నేనేమంటానంటే ఇది ఇప్పుడు ఒక వ్యవస్థ నడిపించడానికి సమయం తీసుకుంటుంది. ఇది నాకు అజ్ఞానంతోటో తెలుసో తెలియకో కదా అన్ని అవగాహన చేసుకొని దెబ్బతిన్నవాడిని నేను. నాకు తెలుసు ఎంత కష్టం ఒక పార్టీని నడపడం. అందుకని వీటిని అవగాహన చేసుకొని నేను వచ్చాను రాజకీయాల్లోకి. నేను చాలా స్థిరంగా బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాను. నా ఆఖరి శ్వాస వరకు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాను. అలాగే నేను మీ నుంచి కోరుకుంటుంది కూడా, మనం కమిటీని ఇదివరకు లాగా ఇప్పుడు మనకి రాను రాను జిల్లాలు ఎక్కువ అవ్వబోతున్నాయి. మనకి ప్రతి పార్లమెంట్ దాదాపు ఒక జిల్లా కింద అయిపోదు. ఇప్పుడున్న 13 జిల్లాలు కాకుండా ఇంకొక 13 జిల్లాలు దాదాపు ఒక 7 పార్లమెంటు 7 నియోజకవర్గాలకి కలిపి ఒక ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా చేసే ఆలోచన జరుగుతూ ఉన్నాయి. ఇది మనకి స్పెషల్ మనకి రాష్ట్ర విభజన సమయంలో ఉన్న ఆలోచన, తెలంగాణలో అమలు చేశారు. అందుకనే మనం ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ తూర్పుగోదావరి జిల్లాని ఒక సింగిల్ ఒక జిల్లాగా కాకుండా దానిని పార్లమెంటరీ నియోజకవర్గం స్థాయిలో మనం దీన్ని ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక జిల్లాని సంపూర్ణంగా ఇద్దాం, ఒక వ్యక్తికి ఇద్దామంటే అక్కడ ఉన్న జిల్లాలు తిరగడానికి సరిపోవట్లేదు. చాలా విస్తారమైన జిల్లా అది, ఎక్కువ విస్తీర్ణం ఉన్న జిల్లా అది. అందుకని మనం దీన్ని పార్లమెంటరీ నియోజకవర్గం పరిధి తీసుకుంటున్నాం ప్రతి తీసుకెళ్ళడానికి. అందుకని పార్లమెంటరీ కమిటీని మనం ముందు మనం వేస్తున్నాం. అలాగే నియోజకవర్గకు ఇన్ఛార్జీలు పెడుతున్నాం. పెట్టేవారికి కూడా నా సలహా ఏంటంటే, ఎవరైతే అంతకుముందు పోటీ చేద్దామని చెప్పి కంటెస్టెంట్స్గా ఉన్నారో మీరు వాళ్ళందరినీ కూడా మీరు కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరిని నిర్లక్ష్యం చేయకండి. అలాగే ఇందాక నాగబాబు గారు చెప్తున్నట్టు చాలామంది కష్టపడ్డ వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు, వాళ్ళు ఎక్కడ దూరంగా ఉండిపోతున్నారు. నిజంగా చాలా ఆవేదన, చాలా బాధ ఉంది. నేను యాక్చువల్లీ ఈ మీటింగ్ నేను ఎలా అనుకున్నానంటే, దీన్ని ఒక రోజు చేద్దాం, ప్రతి నియోజకవర్గానికి బలంగా పనిచేసిన ఒక జన సైనికులు ఆడపడుచుల సమూహం ఉంది, ఒక 100 మంది. వాళ్ళతో నేను వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఆలోచన తీసుకుందాం అనుకున్నాను. సో నేను మీకు చెప్పదలుచుకుంది, ప్రతిసారి నాకు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. నాగబాబు గారు నన్ను ముందు నమ్మలేదు, నన్ను నమ్మడానికి ఆయన 2.5 సంవత్సరాలు పట్టింది. అంటే ఏమో అంటే ఎత్తుకున్నాడు కదా, ఏడిపించాడు కదా, అందులో నన్ను నమ్మలేదు చాలా కాదు. కనీసం ఇప్పుడైనా నమ్మినందుకు సంతోషం నాకు. సో నాగబాబు గారిని కూడా నేను ఏం కోరుకున్నాను, ఒకసారి నాకు చెప్పుకోలేని నాకు చెప్పుకుందాం అనుకున్న సమస్యల్ని, లేదంటే మాకు న్యాయం జరగట్లేదన్నా, ఏదన్నా కమిటీలో ఏదన్నా లోపాలు ఏదన్నా ఉన్నా, లేదంటే మమ్మల్ని గుర్తించలేదు, కష్టపడ్డ వాళ్ళు తను బాగా వెళ్ళగలడు, అలాంటి వాళ్ళందరికీ నాగబాబు గారితో ఒక పార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఆయన ఇన్ఛార్జ్గా పెడతాను, ఆయన హెడ్ చేయమంటున్నాను ఆయన. అలాగే ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ అన్ని రకాలుగా మీరు తప్పు ఒప్పు లేదని ఉంటే మేము సరి చేస్తాం. అలాంటివన్నీ కమిటీలో నిజంగా కష్టపడే వాళ్ళకి స్థానం కావాలి, అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం కావాలి, బలమైన ప్రాతినిధ్యం ఇద్దాం. ఇవన్నీ నేను అర్థం చేసుకొని నేను పార్టీని మనం ముందుకు తీసుకెళ్దాం. అలాగే ఎవరైతే
పార్టీ కోసం నిజంగా కష్టపడ్డారు నాయకులు, మన ఆడపడుచులు వీర మహిళలు చాలామంది కష్టపడ్డారు, చాలామంది నాయకులు కష్టపడ్డారు. వారందరినీ కూడా మీకు సముచిత స్థానం ఇచ్చి ఆ గౌరవం ఇచ్చేలాగా మేము ముందుకు తీసుకెళ్తాం. మాకు మీ సహాయ సహకారాలు అందించి నాకు ఇందులో నాకు నా వ్యక్తిగతంగా నేను అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోయి ఏదో అద్భుతాలు అయింది నేను చెప్పట్లేదు. నాకు ఈ రాష్ట్రం బాగుండాలని నేను చాలా బలంగా కోరుకునేవాడిని. నేను పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రం ఏమైపోద్దో అన్న ఆవేదన బల భయం వేసింది నాకు. ఈరోజున మనం ఎంత ఈరోజున మనకి ఒక తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడటానికి భయపడే దుస్థితి వచ్చేసింది మన దేశంలో. ఒక తప్పు జరుగుతుంది. నేను మొన్న 2000 మనకి మన ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఈవినింగ్ మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, నిజంగా ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం మంచి పనులు చేస్తే ఖచ్చితంగా హర్షిస్తాం. వారు చేసే తప్పులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే, వాళ్ళ పాలసీలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. నేను వారికి ఆ రోజు చెప్పింది 100 రోజులు సమయం ఇద్దాం, వీళ్ళకి 3 నెలలు పైన కొద్ది, 3 నెలలు ఇంకో 10 రోజులు ఎక్కువ తోటి సమయం ఇద్దాం. సమయం తర్వాత ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి తప్పులు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే వాటి ముందుకు తీసుకెళ్లే దృష్టి కూడా తీసుకెళ్తాం. అలాగే నేను ఈరోజు వస్తున్నప్పుడు ఇసుక గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇసుక దొరకకపోవడం, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు. ఇప్పుడే జగన్ రెడ్డి గారికి లెటర్ రాస్తాం, ఇప్పుడే వాళ్ళకి సెక్రటరీ పంపించమని. ఎందుకంటే ఆ లెటర్ సారాంశం కూడా ఏంటంటే మేము 100 రోజుల వరకు మాట్లాడకూడదని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీకు ఆ సమయం ఇవ్వాలి కొత్త ప్రభుత్వం మీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే వరకు. కానీ ఈ రోజున భవన నిర్మాణ కార్మికులందరూ రోడ్ల మీద పడి ఇసుక ఇబ్బందులు ఉండి వాళ్ళు సరిచేసు, కానీ వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తుంది. వాళ్ళ గురించి ఫస్ట్ టైం నేను, ఇది రెండోసారి, ఒకటి మన గోదావరి జిల్లాలో విత్తనాలు సరఫరా ఇబ్బంది ఉందంటే అది నా దృష్టికి తీసుకొస్తే దాని మీద లెటర్ రాస్తాం. అలాగే ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఇసుక సమస్య వల్ల వాళ్ళకి దాని గురించి లెటర్లు రాస్తాం. వాళ్ళు ఉపాధి కోల్పోతుంటే కరెంటు గురించి ఉంది, అలా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక్కసారి ప్రభుత్వానికి ఎంతో కొంత మన సమయం అంటే నేను బ్యాలెన్స్డ్గా ఉందామన్న సదుద్దేశంతో. మీకు తెలిసి నేను మాట్లాడటానికి నేను వెనకాడను, విమర్శించడానికి వెనకాడను, అలాగే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడడానికి కూడా నేను వెనకాడను, బలంగా ఉంటాను. అలాగే చాలామంది ప్రభుత్వం మారగానే కొంతమంది జన సైనికుల మీద కేసులు పెట్టడాలు, ఇబ్బందులు పెట్టడాలు. ఈవెన్ మొన్న నేను విజయవాడలో కూడా మన విజయవాడ ఆఫీస్కి వెళ్తే ఇక్కడ మన విజయవాడ వెస్ట్ నుంచి ఈస్ట్ నుంచి మమ్మల్ని ఇట్లా జెండా దిమ్మగడుతుంటే ఇబ్బంది పెడుతున్నారు, పోలీసుల చేతిలో బెదిరిస్తున్నారంటే అలాంటి పరిస్థితులు మీకు చెప్తాను. ఫస్ట్ మన నాయకులందరికీ చెప్తాను, ముందు మీరు నిలబడండి. అసలు నేను ప్రభుత్వానికి లెటర్ రాస్తాను, డీజీపీ గారికి లెటర్ రాస్తాను, ప్రజాప్రతినిధులందరికీ లెటర్లు రాస్తాను. వారు సరిచేయనప్పుడు ఒక్క జన సైనికుడికి చిన్నపాటి గాయమైనాక నేను వచ్చి మాట్లాడతాను. ఎవరు సరిచేయలేరు పక్షంలో, ఆ భరోసా నేను మీకు ఇస్తున్నాను. అలాగే ఈ రోజున నాకు ఇది మీరు చేయాల్సిందల్లా, నాకు మండల స్థాయి కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలని ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నామో, మన పార్టీ స్ట్రక్చర్ని ఇవన్నీ మీరు సంపూర్ణంగా వచ్చే 1-2 నెలలు చాలా బలంగా చేయండి. ఎందుకంటే అక్టోబర్ నుంచి నేను క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తాను. ఎందుకంటే మనకి పార్టీ చాలా ఒక ఓటమి చాలా ఇబ్బంది గురి చేసేస్తుంది, బయటికి వెళ్ళలేము అని అనిపిస్తుంది. నాకు అలాంటివి లేవు. నాకు మనం ఏదైనా తప్పప్పులు చేసి ఘోరాలు నేరాలు చేస్తే సిగ్గుపడాలి, కానీ మనం నిజమైన ఆశయం కోసం పోరాటం చేసి మనం ఓడిపోతే దాంట్లో భయపడాల్సింది ఏముంది నాకు అర్థం కాదు. అంటే నేను ఎందుకంటే ఆశని పక్కన పెట్టేస్తాను, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఆశయాన్ని నమ్మేవాడిని కాబట్టి నన్ను ఓటమి నన్ను ఆఫ్ చేయలేదు. ఓటమి నాకు ఇందాక నాగబాబు గారు చెప్పిన ఏం జరిగినా మన మంచికి అని ఓటమి నాకు మరింత బలం. నాకు అంటే ప్రతికూల పరిస్థితుల్లో మన మనసులు మన వాళ్ళు ఎవరని తెలుస్తుంది, గెలుస్తాడు అనుకున్నప్పుడు ఎవరెవరు వచ్చి చేరుతారు, ఓటమి అంచుల్లో ఓటమి అగాధాల్లో గెలిపోయినప్పుడు ఎవరు మన వాళ్ళు ఇప్పుడు తెలుస్తారు, ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు అనేది ఇప్పుడు తెలుస్తుంది మనం. అలాగే నన్ను మీకు మీ దృష్టికి తీసుకొస్తాం, చాలామంది జన సైనికులు ఉన్నారు, మనం రివ్యూ మీటింగ్స్ పెడతా ఉన్నాం. అందరూ చాలా హుందా ముఖాలతోటి పెద్ద చాలా అనుభవాలతోటి మాట్లాడుతూ మనకి మనం టీడీపీతో వెళ్ళామన్నది చాలా ఇబ్బంది అయింది అని అనేక కారణాలు అదో కారణంగా చెప్తుంటే, నేను 2014 తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి నేను వాళ్ళకి మద్దతు ఇచ్చాను. నేను పోటీ చేస్తే నా స్థాయి ఇంత అయిపోద్ది అని చెప్పి నేను పోటీ చేయలేదు. ఎందుకంటే నేను జనం స్థాయి పెంచాలంటే నేను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను, పార్టీని పెంచాలంటే నేను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను అంచెలంచెలుగా ఎదుగుదామని ఆలోచించిన వాడిని తప్ప నేను ఒకేసారి ఎదిగిపోదాం, ఆపగా ఆక్రమించుకుందాం, ఒక అట్లాంటి ఆలోచన నాకు లేదు. ఎందుకంటే బలం లేని పిల్లవాడికి, ఇంత చిన్న పిల్లవాడికి అది మనకి అరాయించుకోలేని తిండి అధికారం లాంటిది. పంచపక్ష పర్వాలు పెడితే పసిపిడ్డ ఏం తినగలం,
ఆశ ఉంటుంది తిని తినేసేద్దామని, కానీ అరాయించుకోలేడు. అలాగే అధికారం కూడా శక్తి లేకుండా, అనుభవం లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అందుకే నేను అనుభవాన్ని సాధించడానికి సిద్ధపడతాను, ఫస్ట్ ప్రిపేర్ అవుతాను. ఇది మన అనుభవాన్ని సాధించుకునే దిశలో అడుగులేస్తుంది. ఈరోజు ఓటమి మనకు అనుభవాన్ని ఇచ్చింది. ఎవడు మనవాడు, ఎవడు బయట, ఎవడు తనవాడు, ఎవడు మనవాడు, బయటివాడు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి, అవగతం అవుతాయి. నేను చాలా బాధ్యతతో తీసుకెళ్తున్నాను ఇది పార్టీని. నేను నిలబడి ఉంటాను ఈ ప్రాసెస్లో. ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ సముచిత స్థానం తప్పకుండా జరుగుతుంది, అది కూడా చెప్తున్నాను మీకు. రేపు పొద్దున కమిటీల్లో కూడా మీకు చాలామందికి నిరుత్సాహం కలిగిస్తాయి. ఈ దేనికి అంటే అందరిని సంతృప్తి పరచలేక, కానీ దాన్ని నిరంతరం దాన్ని సరిచేసుకునే పద్ధతి ప్రక్రియ అది కూడా పక్కన పెడతాను. దానికి బాధ్యతగా నాగబాబు గారు నా బాధ్యత తీసుకోమని చెప్తాను. ఇందుకు చెప్పుకోవాలి, మీ దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పుకోవాలంటే నేను అన్నిసార్లు నేను రేపు పొద్దున పెద్ద ఇష్యూస్ మాట్లాడాల్సి వస్తుంది. మిగతా నాకు అలాగే ప్రతి కార్యకర్తకి నేను ఈ మీటింగ్ ఇదే. నేను ఒకసారి అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్య కార్యకర్తలు ఎక్కువ కాలాన్ని కేటాయించిన మన జన సైనికులు కానీ ఆడపడుచులు కానీ నేను ప్రతి ఒక్కరిని నేను విడిగా కలుస్తాను. దానికి సమయం పెడతాను, దానికి సమయం కేటాయిస్తాను, పార్టీ క్యాలెండర్ కేటాయిస్తాను, పార్టీ క్యాలెండర్ తయారు చేస్తాం, పార్టీ ప్రోగ్రామ్స్ తయారు చేస్తాం. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ సహాయ సహకారాలు కావాలి, మీ మద్దతు కావాలి. నన్ను తూర్పుగోదావరి జిల్లాలో తిరగడానికి నాకు మీ సహాయ సహకారాలు కావాలి, ముందుకు తీసుకెళ్ళడానికి. అంటే మనకు వచ్చింది ఒక జాతీయ స్థాయి పార్టీ ఉంది. నేను జనసేన ఓటమికి ఒక పార్టీతో పోటీ చేస్తే ఒక పద్ధతి, రెండు పార్టీలు చేస్తే, కానీ మనం పోటీ చేసింది నాలుగు పార్టీలతో పోటీ చేశాం. మనకి ఎదురుగా నిలబడింది నాలుగు పార్టీలు. వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, వెనక నుంచి టీఆర్ఎస్ కూడా ఉంది. నాలుగు పార్టీలతో పోటీ చేశాం. అంటే నలుగురు ప్రత్యర్థులతోటి, ఒకరు కనిపించని ప్రత్యర్థి, ముగ్గురు కనిపించే ప్రత్యర్థులతోటి ఆశయం కోసం పోటీ చేసి ఇంత మాత్రం మనం సాధించగలిగామంటే అది మన చాలా బలమైన విజయం. అంత నిలబడగలిగే వ్యక్తులు. నేను చెప్తున్నా మనకు వచ్చిన ప్రతి ఓటు పదింతలు వేసుకోండి, కనీసం తక్కువలో తక్కువ నలుగురు. అది అంటే ఒక వ్యక్తి కాదు, అది ఒకడు. అన్ని ప్రతికూల పరిస్థితులు వేసిన ఓటు అది. డబ్బులకి లొంగకుండా, సారాకి లొంగకుండా, ప్రలోభాలకి లొంగకుండా, ఎవరు భయపెట్టినా భయపడకుండా వచ్చి వేసిన ఓట్లు అవి నాకు చాలా విలువైనవి. నేను ఈరోజు మీకు మాట వస్తున్నాను, నేను నా జీవితంలో గెలుపు ఓటంలో భగవంతుడికి వదిలేస్తాను, కానీ నేను నాకు పడిన ప్రతి ఓటు, చివరి ఓటు, ఆఖరి ఓటు దాకా, నా ఆఖరి శ్వాస వరకు నాకు పడిన ప్రతి ఓటుకి నేను నిలబడిపోతాను. ఈరోజు భవిష్యత్తు ఏముంటుందో నాకు తెలియదు. నేను మీకైతే అంత అండగా, అంత బలంగా నిలబడతాను, ప్రతి సమస్యని మాట్లాడతాను. ఇంత విశేష అభిమాన బలం ఉండి, ప్రేమ ఉండి, ఏమి ఆశించకుండా వచ్చి నా కోసం, పార్టీ కోసం వచ్చేసిన ప్రతి ఒక్కరిని విదేశాల నుంచి, అలాగే మన సూర్యచంద్ర గారు మాట మొన్న ఒక రివ్యూ మీటింగ్లో మాట్లాడతా, హైదరాబాద్ నుంచి బస్సు క్యాన్సిల్ చేస్తే అక్కడ ప్రభుత్వం బైక్లో వచ్చి ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు ఉద్యోగస్తులు, ఐటీ ఉద్యోగస్తులు పవన్ కళ్యాణ్ మన జనసేనకి ఓటేద్దామని బయలుదేరుతూ వచ్చి ఇక్కడ తెందులూరు దగ్గర ఎక్కడ యాక్సిడెంట్ గురే చనిపోయాడు, ఒక అబ్బాయి చనిపోయాడు. వెళ్ళి తన పలకరింపుకి వెళ్తే, సూర్యచంద్ర గారు పలకరింపుకి వాళ్ళ ఇంటికి వెళ్తే, కనీసం వచ్చినందుకు నా బిడ్డ జనసేనకు ఓటే చచ్చిపోయింటే బాగుండేది కోరు అని ఆ తల్లి అన్న మాటలు. అలాంటి ఒక్కరి కోసం కీమోథెరపీ చేయించుకుంటూ కూడా, క్యాన్సర్తో బాధపడుతూ కూడా జనసేన కోసం పనిచేసిన అలాంటి జన సైనికుల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీని బలోపేతంగా తీసుకెళ్తారు. చాలామంది నాయకులు తాత్కాలిక అడ్వాంటేజెస్ కోసం వచ్చేసి ఈరోజు మళ్ళీ నన్ను రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటే నేను ఎంత మూర్ఖత్వంగా ఉంటానంటే, ఒకసారి నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయినాగా నేను మటు నా జన సైనికులు నేను ఒక్కడే ఇక్కడే కూర్చుని, నాకు ఆ ఇబ్బందులు లేవు. ఎందుకంటే ఆశయ బలం ఉన్నవాడిని, ఆశల మీద పెట్టిన పార్టీ కాదు ఇది. నేను ముఖ్యమంత్రి అయిపోవాలి కాదు, మా వాళ్ళందరూ నేను మీ నుంచి గొప్ప నాయకులు నేను తయారు చేస్తాను. నేను కూర్చుంటాను మీకోసం, మీకోసం ప్రోగ్రామ్స్ పెడతాను. అది కష్టం నాకు, ఆ కష్టాలు ఎందుకంటే రాష్ట్రం కోసం చాలా బలమైన నాయకులు కావాలి. ఒకళ్ళు సరిపోరు, నా కుటుంబం, మా అన్నయ్యలు ఇల్లు కాదు, మీరు అవ్వాలి గొప్పవాళ్ళు. మీలోంచి చేస్తా నాయకులు. తెలంగాణలో కొత్త యువకులు తీసుకొస్తాం తెలంగాణలో కూడా. అలాగే మీలో నుంచి కొత్త నాయకత్వాన్ని బయట, మీ నుంచి వచ్చే స్థానిక ఎన్నికల దగ్గర నుంచి మీరు బలం సిద్ధం అవ్వండి. ఇందాక మన సూర్యచంద్ర గారు చెప్పినట్టు మీరు వార్డు మెంబర్స్గా రెడీ, వార్డు మెంబర్స్ దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి అందరూ పోటీ సిద్ధం అవ్వండి, అందరు బలంగా సిద్ధం అవ్వండి. పోరాడితే పోయేదేమీ లేదు, ఏదో బానిసతం కలిగి
అంతేగాని ఓటమి గెలిస్తే బలహీన పడిపోతాం. ఒకసారి నాగరికతలో విపరీత సుఖాల వల్ల దెబ్బ తినేసినాయి, అధోగతికి నాశనం సర్వనాశనం అయిపోయినాయి సుఖాల వల్ల. కానీ ఓటమి ఎప్పుడు ఎప్పుడు బలోపేతం చేస్తుంది. ఈ ఓటమిని దీన్ని ఊపిరిగా వాడదాం, ఈ ఓటమిని ఒక ఫ్యూయల్గా వాడదాం, ఈ ఓటమిని ఒక రోజున జనసేన జెండా మొత్తం దేశం అంతా చూసేలా జనసేన జెండా ఎగరేద్దాం. అలాంటి బలమైన దారిలో ముందుకెళ్దాం. మీ అందరు సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జాగ్రత్త.